ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు అఖండ విజయాన్ని సాధించడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెరాస శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెడుతున్నారు. ఇది సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సాధించిన విజయమన్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదేని అన్నారు. ఇప్పటికీ తెరాస ప్రజల పార్టీ అని వారు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జిమ్మికుంటలో తెరాస శ్రేణులు సంబురాలు నిర్వహించారు. గాంధీ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందన్నారు. తెరాస నాయకులు స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో 100కి 100% టీఆర్ఎస్ గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. 12 సీట్లలో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతావి కూడా తెరాస ఖాతాలోకి వెళ్లడం గర్వంగా ఉందన్నారు. ఈ విజయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానీకం టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపి ఓటేసిన ప్రజాప్రతినిధులకు సహకరించిన పార్టీ నాయకులకు శ్రేణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల గాను ఈరోజు మనకు 11:30కే ఫలితాలు రావడం జరిగింది. అందుకు మనం 6 స్థానాల్లో పోటీ చేయగా 6కు 6 గెలవడం జరిగింది. అందుకు సహకరించిన ఎంపీడీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీడీసీలకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు అందరికీ నా నమస్కారం. మొన్న ఏదో చిన్న చిన్న అనివార్య కారణాల వల్ల కొంత మనకు ఓటమి జరిగింది. ఆ ఒక్క సీటుతోనే రాష్ట్రం అంతా అయిపోయింది. మొత్తం బీజేపీ వస్తుంది 2023లో. ఇప్పుడు మనం ఈ 2 స్థానాలు కూడా మనమే గెలుచుకుంటామనే వాళ్ళు అసలు రిజల్ట్ రాకముందే సంబరాలు చేసుకోవడం జరిగింది. అందుకు మన ప్రజాప్రతినిధులు వాళ్ళ చెప్పమైన మంచి చెప్ప కొట్టడం జరిగింది. ఇకనైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఇక్కడ ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళకు డిపాజిటే రాదనేది 2023లో ఈ ఎన్నికలే నిదర్శనం. జమ్మికుంట రూరల్ ఎంపీడీసీలు, సర్పంచ్లు, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 6 స్థానాలు గెలిచేందుకు సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి హుజరాబాద్, కరీంనగర్ ప్రజాప్రతినిధులకు చేతి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి 2023లో తప్పకుండా హుజరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ మరి గెలిపించాలని కోరుకుంటూ, ఎందుకంటే గతంలో చూసినట్టయితే ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టమొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కానీ ప్రతిపక్షాలకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎప్పటికైనా కానీ కారు కేసీఆర్ సారే తప్ప చిల్లరమల రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మేము తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈరోజు మరి స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఏదైతుందో 100% టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తెరాస శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ ఎన్నికల్లో సహకరించిన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మండల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏ ఎన్నికైనా మన పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పాటపాడి గెలిపించుకునే పార్టీ మన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీనికి మన ఓటేసినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు అందరికీ మన మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో టపాసు వేల్చి సీట్లు పంపిణీ చేసుకుని పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. మన తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా మనం ఎన్నైతే పోటీ చేస్తున్నామో అన్ని ఎమ్మెల్సీ స్థానాలు కొన్ని ఏకగ్రీవము మరియు కొన్ని పోటీతత్వంతో గెలవడం జరిగింది. మన పార్టీలో చాలా సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు వారు అధికారాలు అనుభవించి ఈరోజు అధికారం అయిపోయిన తర్వాత పార్టీకి విరుద్ధంగా చేస్తున్న కొంతమంది నాయకులకు ఈ యొక్క ఎలక్షన్ ఒక గుణపాఠంగా చెప్పడం జరిగింది.